టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ. టుడే బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట. కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చీర్ల జగ్గిరెడ్డి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన గొబ్బల తమ్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ్మయ్యను దుశ్శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్న తరుణంలో రావులపాలెం సెంటర్లో గల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత నగదు బదిలీ రైతుల ఖాతాల్లో నేరుగా 2,000 రూపాయలు జమ చేయబడిందని, మొదటి విడత మే నెల 15న భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 5,500 జమ చేయడంగా, అప్పుడు నియోజకవర్గ స్థాయిలో 28,020 మంది రైతులకు మొత్తం 15,32,00,000 రూపాయలు రైతు భరోసా నగదు నియోజకవర్గంలో 4 మండలాల్లో రైతులకు అందజేయడం జరిగిందన్నారు. రైతు భరోసా లబ్ధి పొందిన రైతులందరికీ స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి మరియు రాష్ట్ర బలిజ శెట్టి కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఏదైతే మన నియోజకవర్గంలో మరి నిన్న సుమారు 7,56,00,000 రూపాయలు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమం, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ అందరికీ రైతు భరోసా జగన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా సుమారు 7,50,00,000 మన కొత్తగా నియోజకవర్గానికి మరి నిన్న రైతులకు అకౌంట్ లో వేయడం జరిగింది. కాబట్టి మరి ఆ శక్తి వ్యవసాయ అధికారులు తమ్మయ్య గారి కోరుకుంటున్నారు. మొక్క వెంకటలక్ష్మి గారు డైరెక్టర్ గా గౌరవించడం జరిగింది. అలాగే గౌడ సంఘం మరి ఏదైతే రాష్ట్ర గౌడ సంఘంలో మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్ మార్కెట్ గంగాధరరావు గారి గౌరవించడం జరిగింది. అలాగే మరి ఇంకా ఏదైతే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి మునుముందు కూడా బీసీలందరి యొక్క సహకారంతో ముందుకెళ్తుందనేటువంటి దానికి నినాదంగా మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే మన నియోజకవర్గంలో మరి నిన్న సుమారు 7,56,00,000 రూపాయలు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమం, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ అందరికీ రైతు భరోసా జగన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా సుమారు 7,50,00,000 మన కొత్తపేట నియోజకవర్గానికి మరి నిన్న రైతులకు అకౌంట్ లో వేయడం జరిగింది. కాబట్టి మరి ఆ చెక్కు కూడా వ్యవసాయ అధికారులు తమ్మయ్య గారు మాట్లాడిన తర్వాత ఇచ్చేయాలని కోరుతున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.